This program is sponsored by Thrill City Hyderabad. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు నారా లోకేష్ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్న మంత్రి. జమిలి ఎన్నికలపై స్పందించిన పురంధేశ్వరి, దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి సాధ్యమన్న ఎంపీ. గత ప్రభుత్వం పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసింది, అన్ని ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్, హైదరాబాద్ కు తరలిస్తున్న పోలీసులు. శ్రీనగర్ నుంచి నరేంద్ర మోదీ లైవ్ చూద్దాం. ఏ కామ్ మోదీ నా నహీ, ఏ కామ్ సబ్ కుచ్ ఆప్నే కియా హై, జమ్మూ కశ్మీర్ కే లోగో నే కియా హై. సాథియో, కశ్మీరియత్ కో సీంచనే మే, ఉస్కో ఆగేడ్ బనానే మే హమారే కశ్మీరీ పండితో కి బహుత్ బడీ భూమిక రహీ హై. లేకిన్ తీన్ ఖాన్దానో కి ఖుద్గుర్జ్ సియాసత్ నే కశ్మీరీ హిందువో కో భీ అప్నే ఘర్ సే బేఘర్ కర్ దియా. హమారే సిఖ్ పరివారో పర్ జుల్మ్ హువే. యే తీన్ ఖాన్దాన్, ఉన్కే లోగ్ యహాన్ కశ్మీరీ హిందువో పర్ హోనే వాలే, హమారే కశ్మీరీ సిఖ్ భాయ్ బహనో పర్ హోనే వాలే హర్ జుల్మ్ కే భాగీదార్ బనే రహే. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ నే సిర్ పర్ సిర్ఫ్ బట్వారా కియా, లేకిన్ బీజేపీ సబ్కో జోడ్ రహీ హై. హమ్ దిల్ ఆర్ దిల్లీ కి దూరీ మిటా రహే హై. ఆజ్ దేఖియే, కశ్మీర్ వాదీ రేల్ సే జుడ్ రహీ హై. ఇస్సే సేబ్ కిసాన్ కో దూసరే ఫల్ సబ్జీ కిసానో కో ఫాయదా హోగా. ఆప్కీ ఫసల్ కమ్ లాగత్ మే దేశ్ కే బడే బాజారో తక్ పహుంచ పాయేగీ. కనెక్టివిటీ బడనే సే టూరిజం సెక్టర్ కో బడా ఫాయదా హోగా. యహాన్ నయే కార్ఖానే, నయీ ఫ్యాక్టరియా, నయే కారోబార్ శురూ హోంగే. సాథియో, ఆజ్ దునియా జమ్మూ కశ్మీర్ మే బదల్తే హాలాత్ కో దేఖ్కర్ ఖుష్ హై. యహాన్ G20 కా ఇత్నా బడా ఇవెంట్ హువా, దునియా భర్ సే లోగ్ యహాన్ ఆయే. యహాన్ జబ్ స్పోర్ట్స్ కారో కి రేస్ హుయీ తబ్ మే దేఖ్ రహా థా కి యహాన్ కే లోగ్ ఖుషియో సే భరే హువే థే. ఆజ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యహాన్ హోతే హై, దేశ్ భర్ సే ఖిలాడీ యహాన్ ఆతే హై. యా ఇంటర్నేషనల్ యోగా డే, ఇస్కా సెలబ్రేషన్ హోతా హై. యహీ తో కశ్మీరియత్ హై, జో బాహే ఫలాకర్ సబ్కో వెల్కమ్ కర్తీ హై. లేకిన్ సాథియో, యే ఖాన్దానీ పార్టీయా క్యా కర్ రహీ హై, యే కహతీ హై
ये वो पुराना दौर वापस लाना चाहते हैं। पिछले 35 सालों में कश्मीर करीब 3000 दिन बंद रहा। 35 साल में 3000 दिन बंद, यानी 35 साल में से 8 साल बंद में ही गुजर गए, जबकि पिछले 5 साल में 8 घंटे भी कश्मीर बंद नहीं हुआ। ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ ను హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నారు. కాగా పారేరిలో ఉన్న జానీ మాస్టర్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి. రైట్, ఈ కేసులో చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ కు సంబంధించి చాలా మంది సన్నిహితులు చెప్తున్న మాట మాత్రం, జానీ మాస్టర్ ప్రస్తుతానికి అవుట్డోర్ మీద వేరే వర్క్ లో ఉన్నారు అని మొన్నటి వరకు కూడా వినిపించిన వార్తలకు ఈరోజు చెక్ పెడుతూ కూడా కొంత కన్ఫ్యూజన్. ఒకవైపు కొందరేమో జానీ మాస్టర్ బెంగళూరు లో దొరికారంటే మరికొందరు గోవాలో ఆయన దొరికారు అంటూ కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల అదుపులో పెట్టే జానీ మాస్టర్ ఉన్నారనే విషయం అయితే స్పష్టమైంది. రేపు లేదా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇక జానీ మాస్టర్ పైన ఈ ఏదైతే వేధింపుల కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే ఇంతవరకు బయటికి రాకపోయినా, కొన్ని పెట్టిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించి పలు ఏవైతే మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే నెటిజన్ల నుండి ఒక క్వశ్చన్ మాత్రం రేజ్ అవుతుంది. దాదాపుగా 5 ఏళ్ల క్రితం అతను అత్యాచారం చేస్తే ఇప్పుడు అంటే 2019లో అతను అత్యాచారం చేశాడు అని చెప్తున్నారు. అప్పుడు రేజ్ చేయని వాయిస్ ఇప్పుడు జానీ మాస్టర్ కొంతవరకు జనసేన పార్టీలో కావచ్చు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు కొంతవరకు ఫేమస్ యాక్టివ్ అయిన సమయంలో ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు వేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు అంటూ కూడా కొంతవరకు క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కొంతమంది రాజకీయ నాయకుల యొక్క కుట్రపూరిత చర్య మాత్రమే. అమ్మాయిని కావాలని మభ్యపెట్టి మరీ యొక్క చర్యకు పాల్పడుతున్నారు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ నిజాలు ఆధారాలతోనైతే నిరూపిస్తామంటూ ఇటు జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా ఉన్న వారు చెప్తే మాత్రం, జానీ మాస్టర్ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నిజంగా ఇట్లాంటి పని చేసి ఉంటే ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదు, దానికి సంబంధించిన ఆధారాలు నాకు సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో నాకు చూపించండి అంటూ అతను కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీలత. మరి జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆయన సన్నిహితులు కానీ ఎలా స్పందిస్తున్నారు ఈ ఆరోపణలపైన? తనకు సంబంధించి ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కొంతవరకు అయోమయ స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం జానీ మాస్టర్ భార్యను కూడా కొంతవరకు ఒకప్పుడు వేధించాడు, ఫిలిం పెద్దలు కొంతమంది యొక్క గొడవను సాల్వ్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ వైఫే అతని ఎవరైతే అసిస్టెంట్ ఉంటుందో ఆ అమ్మాయిని వేధిస్తూ నువ్వు మతం మారి నా భర్తని పెళ్లి చేసుకోవాలి అంటూ వేధించిందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది పూర్తి స్థాయిలో తెలియాలంటే జానీ మాస్టర్ లేదా జానీ మాస్టర్ భార్య బయటికి వచ్చి చెప్తేనే పూర్తి స్థాయి వివరాలు అయితే తెలుస్తాయి. మరి 2019లో జరిగిన దానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అంటూ కూడా కొంతవరకు ప్రశ్న వర్షం అయితే ఇక్కడ కురుస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి ఆధారాలతోనైతే నిరూపిస్తామంటూ అమ్మాయి తరపు న్యాయవాది చెప్తుంటే అసలు తనకు ఎలాంటి తప్పు లేదు, తనకు ఏ విషయం తెలియదు అంటూ జానీ మాస్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెస్ట్ చూడాల్సి ఉంది శీలక. ఓకే లిఖిత, మరి ఈ ఆరోపణల మీద రాజకీయ నాయకుల కుట్ర ఉంది అని అంటున్నారు కదా, వాళ్ళు ఎవరు అనేది ఎవరైనా అనుమానిస్తున్నారు ఎవరినైనా? రైట్ శ్రీలత, మనం చూసుకున్నట్లయితే కొంతవరకు అంటే ఇక్కడ కొన్ని మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, వైసీపీకి సంబంధించిన పలువురు కావాలని చేస్తున్నారు అని చెప్తున్నారు. మరికొందరేమో టీడీపీకి సంబంధించిన వాళ్ళు అంటే 2029లో జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో లోకేష్ ని
ఎందుకు ఇప్పుడు పవన్ కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు దోవలు, అంటే పవన్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పవన్ తో సహా కూడా అందరూ తప్పుడు దారిలో వెళ్లే వాళ్ళు, అలాంటి వారిని పార్టీలో ఉంచకూడదు అనే విధంగానైతే ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. కానీ ఏది నిజం అనేది పూర్తి స్థాయిలోనైతే బయటకు రాలేదు. ఇటు ఒకవైపు వైసీపీ ట్రోల్ అయితే చాలా వరకు కనిపిస్తుంది, అంతేకాకుండా కొంతమంది పవన్ కి వ్యతిరేకంగా కూడా ఈ ట్రోల్స్ ను ముందుకు నడిపిస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ కు గురువు లాగా పవన్ కళ్యాణ్ ని చూస్తూ ఉంటాడు, గురువు దైవం, నా గురువు నా దైవం పవన్ కళ్యాణ్ ని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన పైన ఎక్కువగా బురదు చల్లే ప్రయత్నం అయితే ఇటు కొంతమంది కక్ష కట్టి చేస్తున్న ఇవన్నీ అనేది మాటలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లిఖిత, ఇటు పవన్ కళ్యాణ్ గారు గానీ జనసేన కార్యకర్తలు గానీ ఎలా స్పందిస్తున్నారు దీనిపైన? ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయం పైన ఎలాంటి స్పందన ఇవ్వకపోయినప్పటికీ కూడా అతని పార్టీకి సంబంధించి మాత్రం కొంతవరకు ఈ ఏదైతే పార్టీకి సంబంధించిన యాక్టివ్ వర్క్స్ ఉంటాయో వాటి నుండి తప్పుకోవాలంటూ కూడా ఆల్రెడీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే అతనికి ఏదైతే ఈ యొక్క కమిటీ మెంబర్షిప్ ఉంటుందో ఆ యొక్క మెంబర్షిప్ నుండి కూడా అతన్ని తొలగించడం, ఈ కేసు పూర్తి స్థాయిలో తేలేంత వరకు కూడా అతను అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇటు రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఎలాంటి పనులు చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే వారు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కారు పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కారు నడుం బిగించిందని ఆయన చెప్పారు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించాలని ఆయన చెప్పారు. శ్రీశైలం ఐకానిక్ టూరిజం, ఉమ్మడి గోదావరి జిల్లాలను అఖండ గోదావరిగా, బాపట్ల కారిడార్, సంగమేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 250 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి అందజేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. 400 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామన్నారు. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని 15 అక్టోబర్ కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లకు మించకుండా ఉండాలి, 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి. దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసి అంటారు దాన్ని, సాసి ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం నంద్యాలలో, నంద్యాల శ్రీశైలం, శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసి స్కీమ్ కింద. దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది, దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా దాన్ని ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అది ఒక మూడోది. 4వది సంగమేశ్వరం. సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం, ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకుని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం.
వీటిని అక్టోబర్ 15 తారీఖు కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు. యువగలం పాదయాత్ర సందర్భంలో ఇచ్చిన తొలి హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజు సాయంత్రం స్వయంగా ప్రారంభం కూడా చేయబోతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బంగారుపాలెం చేరుకోనున్న మంత్రి నారా లోకేష్ మరికొద్దిసేపట్లో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మౌలిక వసతుల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. 50,600 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలను అభివృద్ధి చేశామన్నారు. 8 కొత్త రైల్వే లైన్లు ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద 1 రోజుకి 4,42,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రం ప్రతిపాదించిన రైతుల పేర్లతో కేంద్రం 3 విడతల కింద 6,000 రూపాయలను కిసాన్ పథకం కింద అందిస్తుందని ఆమె తెలిపారు. ఇక కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పురంధేశ్వరి గుర్తు చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,70,00,000 ఇళ్లను మంజూరు చేశారు. వివిధ రాష్ట్రాలకి ఈ 4,70,00,000 ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల ఇళ్లని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. 3 కోట్ల ఇళ్ళు అంటే 1 కోటి వచ్చేటప్పటికి అర్బన్ ఏరియాస్లో, 2 కోట్లు వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్లో కేటాయించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఇంతకుముందు 180,000 కేంద్ర ప్రభుత్వం అంటే 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 30,000 రాష్ట్రం ఇచ్చేది. ఇప్పుడు దాన్ని హెచ్చించి దగ్గర 3,00,000 రూపాయల వరకు కూడా పెంచినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇళ్ల మీద ఇక్కడ ధనికులు అని లేదు, పేదవారం లేదు, మధ్యవర్గీయులు అని లేదు, ఎవరైనా సరే మేము సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవటానికి మా ఇంటి మీద సన్నద్ధంగా ఉన్నాము అని ముందుకొచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి ఆ యొక్క అవకాశం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మాధ్యమంగా అందిస్తుంది. వారికి సబ్సిడైజ్ రేట్స్న సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేటువంటి అవకాశం, ప్రత్యేకించి 300 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం 300 యూనిట్లు కాదు, ఆ పైన మనకెంత కావాలంటే మన సామర్థ్యాన్ని ఎంత పెంచుకోవాలంటే ఆ మేరకు మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం. ఇంకా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి యువత దగ్గర 60% మన దేశ జనాభాలో 35 సంవత్సరాల లోపు వారు మన దేశంలో ఉన్నారు. అంటే మనకున్నటువంటి యువత మ్యాన్ పవర్ ఇది కేవలం మన దేశ అవసరాలు కాదు, ఇంటర్నేషనల్ అవసరాలని కూడా తీర్చేటువంటి యువత మన దేశంలో ఉన్నారు. కాకపోతే వారికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి కనుక దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక సెన్సస్ ఏ రంగాల్లో ఏ మేరకు మనకి ఆ స్కిల్ కావాలి అనేటువంటి అంశాన్ని జాతీయంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు ఇవాల్యుయేట్ చేసుకుంటా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కింద 40 మిలియన్లు యువతని తయారు చేయాలి అనేటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అని చెప్పి, అంటే 4 కోట్ల మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎమ్మెల్యేతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ ను దీపావళికి అందిస్తామని సీఎం చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో చాలా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి. 10,00,000 కోట్ల రూపాయల అప్పులు, 100,00,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కొండే మెంబర్స్ చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఇచ్చిన సహకారంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే మొదటి రోజున 5 సంతకాలు నేను చేశాను. ఈ 5 సంతకాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 20,00,000 ఉద్యోగాలు యువతకి ఇస్తామని ఒక హామీ ఇచ్చాం. అందులో డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఏ రోజు ఇస్తున్నామో అవన్నీ కూడా పెట్టి క్యూములేటివ్గా లెక్కేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20,00,000 ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు పోతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసం మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. ఇది అసాధ్యం అని చెప్పి కావాలని ముసలవాళ్ళని మంచి ఎండల్లో ఏప్రిల్ మేలో జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి 32 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు, తిప్పి తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను, మీరందరూ భాగస్వాములు అయ్యారు. 64,00,000 మందికి ఇచ్చాం. అందుకే భవిష్యత్తులో కూడా మొదటి రోజున పేదల సేవలో అనే పేరు పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మంత్ అయితే, ఈ మంత్లో అయితే మనకు ఒక సెలవు రోజు వస్తే, హాలిడే వస్తే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వచ్చినా ఒక రోజు ముందే పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, అది చేస్తాం. దీంట్లో ఒక రోజు అటో ఇటో ఇస్తే కాదు, కానీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎప్పుడు నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం. అదే మరి ఉద్యోగస్తులకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు మొదటి తారీఖు జీతాలు తీసుకున్న సందర్భాలు లేవు. పెన్షనర్స్ పాపం వాళ్ళైతే 10వ తారీఖున 20వ తారీఖున ఓసారి 2-3 నెలలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఒకటే ఆలోచించాం, మొదటి రోజున పెన్షన్లు ఇవ్వాలనుకున్నాం, జీతాలు ఇవ్వాలనుకున్నాం, అది సక్రమంగా ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కమ్యూనికేషన్ అనేది చేసిన పనిని ప్రజలకు చెప్పడం. మనం చేసే పనుల్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లుంటే మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేయడం ఈరోజు ఇంకొక అధికారం లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ గొంతెత్తిన పార్టీలు ఇప్పుడు ఎంఐఎం అనే పనికి మారిన పార్టీకి భయపడి దాన్ని ఊసెత్తడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇలాంటి ఎంఐఎం పార్టీలు ఎన్ని బెదిరించినా భారతీయ జనతా పార్టీ భయపడదన్నారు. తెలంగాణ అసలు చరిత్ర అందరికీ తెలిసేలా ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించే తీరుతామని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులారా, మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మమ్మల్ని జరుపుకోనివ్వరా అని కొట్లాడారు వీళ్ళందరూ కూడా. ఈ పార్టీలను కొట్లాడినాయి. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాయి? ఒక పార్టీ ఏమో సమైక్యత దినోత్సవం అంటది, ఇంకో పార్టీ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటది. ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తుంటే సమాధానం లేదు. ఎందుకంటే ఎంఐఎం అని ఒక పార్టీ, దళిత పార్టీ ఉంది. ఆ పార్టీ ఎంఐఎం అని పార్టీ స్టార్ట్ కాకముందు నిజాం కాలంలో ఆ పార్టీ పేరు రజాకర్ల దళం. రజాకర్ల దళం అంటే మన అమ్మలకలను నగ్నంగా బతికమలాడించడం, మనకు యువకులను చంపడం,
ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఈ సైదాబాద్ సంస్థాన్ని విలీనం చేయాలని చెప్పి కొట్టడం, అందరు చంపడం, ఇది రజాకారుల దళం. దాని తర్వాత ఎంఏ పార్టీ మారింది. ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు. ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు. ఇవాళ వాళ్ళకు భయపడి మళ్ళీ జాతీయ పార్టీ అని ఒక పార్టీ చెప్పుకుంటుంది. మేము 10 సంవత్సరాలు కొట్టడం దీని రాష్ట్రాన్ని, ఇది వికినం అది వికినం అని చెప్పి ఇంకోళ్ళు చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తుండే కదా, ఒక ఎంఏఎం అనే పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని జరపడానికే భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ తెలంగాణ విమోచన జరిగింది. అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ ప్లస్ ఇన్ఫోసైట్స్ టీవీ.